జొన్నకూటి గోపి అనే కామాంధుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగొచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఏం చేస్తున్నావ్ చిన్నో? సూపర్ మ్యాన్ బొమ్మ గీస్తున్నారా నా? మనందరం సూపర్ మ్యాన్ అవ్వచ్చు, నువ్వు కూడా సూపర్ మ్యాన్ అవ్వచ్చు తెలుసా? అవునా? ఎలా నానా? సూపర్ మ్యాన్ ఏం చేస్తాడు? ప్రాబ్లం అయితే కాపాడతాడు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే డేంజర్. వావ్, మా చిన్నుకి అన్నీ తెలుసు. మన బాడీలో పార్ట్స్ ఎవరైనా టచ్ చేస్తే మనము డేంజర్లో ఉన్నట్టు. అలాంటప్పుడే మనము సూపర్ మ్యాన్ అవ్వాలి. అవునా? ఎలా నానా? ఏది ఒక్కసారి గట్టిగారు. గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా విను. మన బాడీలో కూడా 3 డేంజర్ పార్ట్స్ ఉన్నాయి తెలుసా? ఇది వచ్చేసి చెస్ట్, ఇది వచ్చేసి బిట్వీన్ ద లెగ్స్, తర్వాత బాటమ్. ఈ 3 ఎవరైనా సరే బయట వాళ్ళు టచ్ చేస్తే మమ్మీకో నాకో గట్టిగా అరిచి చెప్పాలి. ఓకే? ఓకే నాన్నా. గుడ్. ప్రామిస్? ప్రామిస్. ట్యూషన్కి వెళ్తున్నా నాన్నా, బాయ్. రై, అందరు హోంవర్క్ కంప్లీట్ చేయండి, మళ్ళీ వచ్చి చెక్ చేస్తా. చిన్నో, బుక్ తీసుకొని లోపలికి రా. ఆడపిల్లకు ఏమీ తెలియదు అనుకోవడం అలవాటు, అలానే అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. పక్కింటి అంకుల్ ఎలా బుజ్జగిస్తున్నాడో, ట్యూషన్లో మాస్టర్ ఎలా మందలిస్తున్నాడో, ఇలాంటి అన్ని విషయాల్లో మీ కన్న కూతుర్ని చిన్నప్పటి నుండి అప్రమత్తం చేయలేదో, జరగబోయే అత్యాచారానికి మీరే ప్రథమ బాధ్యులు. బాధితులు